अर्थात् त्रिषष्टितम सर्गः महर्षित्व प्राप्ति पूर्णे वर्ष सहस्रे तु व्रतस्नातं महामुनिम् अभ्यागच्छन् सुरा सर्वे तपःफल चिकीर्षवा। ఆయన 1000 సంవత్సరాలు సంపూర్ణంగా మహాతపస్సు చేసిన తర్వాత వ్రతస్నాతుడయ్యాక దేవతలందరూ అక్కడికి వచ్చారు. అబర్వీత్సు మహాతేజ బ్రహ్మాసు సుచిరవచ ఆయన వచ్చి ఆ బ్రహ్మగారు అన్నాడు, నువ్వు చేసిన తపస్సు చేత, నువ్వు చేసిన శుభకర్మల చేత నువ్వు ఋషివయ్యావు అన్నాడు. తమే ముక్త దేవే శాస్త్రి దేవం పునరభ్యగాత్ అని వెళ్ళిపోయారు. విశ్వామిత్రో మహాతేజ భూయస్తేపే మహాతప తతకాలేన మహత మేనకా పరమాప్సరా పుష్కరేషన్ శ్రేష్ట స్నాతుం శుభచక్రమే. ఆయన అలా చేస్తుంటే మళ్ళా తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. తపస్సు చేస్తుంటే అక్కడికి ఆయన దగ్గర పుష్కర క్షేత్రంలో మేనకా అనేటటువంటి అప్సరస వచ్చి ఆవిడ తీర్థ స్నానం చేయడం మొదలుపెట్టింది. తాన్ దదర్శ మహాతేజ మేనకాం కుష్కాత్మజ రూపేణ ప్రతిమాం తత్ర విద్యుతం జలదేయథా. ఆయన ఆ మేనకాని స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. విశ్వామిత్రుడు చూసి మేఘంలోంచి వచ్చినటువంటి ఒక మెరుపులా కనపడింది ఆవిడకి మేనక. దృష్టా కందల్పవశగో మనిస్తామిదమబ్రవీత్ ఆయన మన్మధుడి వశంలో పడిపోయి అమ్మాయిని చూడగానే ఇలా అన్నాడు, అప్సర స్వాగతం తే అస్తు వనదేహం వనశేహం సమాశ్రమే మమాశ్రమే అనుగ్రహీష్వ భద్రంతే మదనేన సుమోహితం అని చెప్పి, అప్సరస స్వాగతం, నీ వనంలో నా ఆశ్రమంలో ఉండు, నేను మన్మధుడికి వాళ్ళ నిన్ను మోహిస్తున్నాను, నీకు శుభమోగాక, నన్ను నేను మూఢుడిగా అయిపోయి నిన్ను చూసి వచ్చేసే నా దగ్గరికి అన్నాడు. ఆవిడ కూడా అప్సరస కూడా ఆయన ఆశ్రమంలో నివసించింది. తస్యాం వసంత్యాం వర్షాణి పంచ పంచచరాఘవ విశ్వామిత్రాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రమ. ఆవిడ 10 వసంతకాలాలు విశ్వామిత్రుడి ఆశ్రమంలో నివసించి 10 సంవత్సరాలు అయిపోయాయి. అధకాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహాముని సవ్రీడ సింవృత్ యువ సంవృత్త చింతాశోకపరాయణ. 10 సంవత్సరాలు కాలం అయ్యాక విశ్వామిత్రుడు పశ్చాత్తాపం పొంది సిగ్గుపడిపోయాడు. అయ్యయ్యో, ఏమిటి నాడు తపస్సు చేసి నేను ఈ స్త్రీలోలున్నైపోయానే అని. బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష రఘునందన సర్వం సురాణం కర్మై తత్త తపోహరణం మహత్ అహోరాత్రాపదేశేన గత సంవత్సరాదశ కామమోహాభిభూతశ విఘ్నో అయం ప్రత్యుపస్థిత. నా తపస్సును పాడు చేయడానికి దేవతలు చేసిన గొప్ప ప్రయత్నం, నేను అందులో పడిపోయాను రాత్రి బావులు తెలియకుండా. 10 సంవత్సరాలు కామానికి మోహానికి వశుణ్ణైపోయాను, నాకు తపస్సుకి విఘ్నం ఏర్పడింది అనుకున్నాడు. వినిశ్వసన్ మునివర ప్రశ్చాత్తేపైన దుఃఖిత భీతామప్సరసం దృష్ట వేపంతీం ప్రాంజలింసితాం మేనకాం మధురైర్వాక్యైర్ విసృజ్య కుశికాత్మజ ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ. ఆయన అలా పశ్చాత్తాపంతో దుఃఖభూతుడైపోయి ఉంటే అప్సరస పాపం భయపడిపోయి వణికిపోతూ నిలబడింది. అక్కడ నిలబడేటప్పటికి విశ్వామిత్రుడు ఆవిడతోటి మధురంగా మాట్లాడి పంపించేశాడు. పంపించేసి ఉత్తర పర్వతాల మీదకి విశ్వామిత్రుడు తపస్సు కోసం వెళ్ళిపోయాడు. సకృత్వ నైష్టికీం బుద్ధిం జేతుకామో మహేష కౌశికీ తీరమా సాధ్య తపస్తేపేషు దారుణం. అక్కడ కౌశికా నది యొక్క తీరాన్ని దగ్గరికి వెళ్ళి ఈ హిమాలయ పర్వతాల దగ్గర అక్కడ దారుణమైనటువంటి తపస్సు చక్కగా చేశాడు. దర్శవర్ష సహస్రంతో ఘోరం తప ఉపాసత ఉత్తరే పర్వతే రామ దేవతానాం అభూద్భయం. ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి దేవతలకు భయం కలిగింది. అమంత్రిన్ సమాగమ్య సర్వే సర్షి గుణాసుర మహర్షి శబ్దం లభతాం సాద్వయం కుశికాత్మజ. ఆ దేవతలందరూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఇక నుంచి విశ్వామిత్రుడిని మహర్షి అని పిలుస్తారు, పిలవాలి అని చెప్పి బ్రహ్మదేవుని పిలిచారు. దేవతానాం వచ్చి శ్రుత్వ సర్వలోక పితామహ అబ్రవీద్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం ఉత్స తపసోగిరేణ దోషిత మహత్వం ఋషిముఖ్యత్వం దదామి తవ కౌశిక. ఓ మహర్షి స్వాగతం, నీకు ఇప్పటి నుంచి మహర్షి అనేటటువంటి బిరుదునిస్తున్నాము, ఋషిముఖ్యుడివి, ఋషుల్లో ముఖ్యుడి కింద మహర్షిత ఇస్తున్నాము అన్నారు. బ్రహ్మణస్ వచ్చే శ్రుత్వ సర్వలోకేశ్వరస్య స న విషన్నో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధన. ఆ బ్రహ్మగారి మాటలు విని ఆయనకి సంతోషం కానీ దుఃఖం కానీ రెండూ కలగలేదు. ప్రాంజలి ప్రణతో భూత్వా సర్వలోక పితామహం ప్రత్యువాచతతో వాచ్యం విశ్వామిత్రో మహాముని మహర్షి శబ్దమతులం స్వార్జితే కర్మభిషుభై యదిమే భగవాన్ తతో అహం విజితేంద్రియ. ఆయన నమస్కారం పెట్టి బ్రహ్మగారికి చెప్పాడు, నన్ను నేను చేసిన శుభకర్మల వల్ల నన్ను మహర్షి అని పిలిచావు కదా, దాంతో నేను జితేంద్రియుని అయ్యాను అనేటప్పటికి తమువాచ తతో బ్రహ్మ నాతావత్వం జితేంద్రియ యతస్య ముని శార్దూల
ఇచ్చుక్వా త్రిభుజంగతా. అప్పుడు బ్రహ్మగారు ఒప్పుకోలేదు, నువ్వు ఇంకా జితేంద్రుడు కాలేదు, ప్రయత్నించిక్కా అన్నాడు, వెళ్ళిపోయాడు. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహాముని ఊర్ధ్వబాహుర్నిరాళంబో వాయుభక్షస్తపశ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షాస్వ ఆకాశశ్రేయ శిశిరే సలిలస్థాయి రత్రిహాని తపోధన యవం వర్ష సహస్రం హి తపోఘోరముపాగమత్. అక్కడ మళ్ళీ అక్కడ ఉండి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పైకి చేతులు పైకి తల మీద పెట్టి నమస్కారం చేసి వాయుభక్ష గాలి భోజనం చేస్తూ తపస్సు చేశాడు. అలాగే వ్యాసంకాలంలో ఆయన ఆ పంచాగ్నుల్లో నిలబడి వర్షం తపస్సు చేశాడు. ఆ తర్వాత వర్షాకాలంలో ఆ పైకప్పు లేని చోట పైనుంచి వాన పడుతూ ఉంటే పడినిచ్చే చేశాడు. శీతాకాలంలో నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. ఇలా రాత్రి పవలు పగలు పడుకోకుండా 1000 సంవత్సరాల పాటు అలా తపస్సు చేశాడు. తస్మిన్ సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునో సంభ్రమస్సు మహానాశీ సురాణాం వాసవస్య. అది చేస్తుంటే ఇంద్రుడికి చాలా భయం పట్టుకుంది. మహితం కౌశికస్య చ, ఆయన ఈ తపస్సు పాడి చేయాలి అని చెప్పి రంభని పిలిచాడు. ఇతిహాసమిత రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రసంహికాయం సంహితాయాం బాలకాండే మహర్షిత్వ ప్రాప్తి నామ త్రిషష్టితమ సర్గ.